ಅದೇ ಮಹಿಳೆಗಳಿರೋ ಸಂತೋಷ ಪಟ್ಟು ಮನಸ್ಸಿಗೆ ಆಶಾಂತಿಸ್ತು ಅಭಿನಂದಿಸ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಕೂಡ ಮಾತಾಡ್ತಾ ಧನ್ಯವಾದ ಚೆಪ್ಪಂಡಿ ಚೆಪ್ತಾವ್ರು ವಾಳ ಪ್ರತ್ಯೇಕಂಗಾ ಧನ್ಯವಾದ ఎందుకంటే ప్రతి మహిళ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం పెట్టిన మహిళకి ఈరోజు ఒక చిరు కానుకగా ప్రతి మహిళకి ఈరోజు ఒక చిరు పంపిస్తున్న గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద మహిళలందరూ ఆశీర్వాదాలు పెట్టిన దానికి ఈరోజు ఇక్కడ మాట్లాడిన మహిళల నిదర్శనం తెలియజేసుకుంటూ ఈరోజు కట్టుకుంటున్న ప్రతి చీర ఎన్నికలు ఒక నేతను కుటుంబం ఉంటుందని ఆలోచన మహిళా సోదరి గతంలో కాకుండా క్వాలిటీ లేదు అది లేదు ఇది లేదని మాట్లాడిన సందర్భాలన్నీ మర్చిపోయారు 5 సంవత్సరాలలో ఈ చీర కట్టుకుంటే మాకు కూడా బాధ్యత ఉంది ఖచ్చితంగా ప్రతి నేతన్న కుటుంబ ప్రతిని ఆలోచన అది మహిళకు వచ్చింది ఈరోజు దాదాపు 3 లక్షల మందికి సంబంధించి మహిళలకు ఈరోజు చీరలు పంపిణీ చేస్తున్నాం తెలంగాణ 330 కోట్లు ఈరోజు దీనికోసం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ చీరలు బాగా రావాలని శ్రమించిన గౌరవ మంత్రివర్గం కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ కానుకగా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మహిళలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతాను. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సోదరులు చైర్మన్ పని కలిపేయాలంటే మరి వాళ్ళు నేసిన బట్టలన్నీ ఎక్కడ పోవాలి? కనీసం మనకన్నా ఈ విధంగా వస్తే మనం ఒక రోజు కట్టుకుంటామో 2 రోజులు కట్టుకుంటామో ఇష్టంగా పెట్టుకుంటామో కానీ ఆ చీర నేసిన వాళ్ళు సంవత్సరం అంతా కడుపు నిండా 3 పూటలు అన్నం తింటారని మాత్రం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ చీర బాగాలేదు, ఈ బ్లౌజ్ బాగాలేదు, ఇవన్నీ అసలు మన తల్లి బి అంజమ్మ, సి లక్ష్మమ్మ, కాజావి ఇక్కడే నిల్చోవాలమ్మా, ఇక్కడ ఇక్కడ నిల్చోమ్మా, ఇంకా అవసరం లేదు. ఎస్ కరుణ, పి సుశీల ఇలా నిల్చో, ఫోటో దిగ్గ. ఎస్ కరుణ, ఎస్ బేగం, బతుకమ్మ పండుగ దసరా పండుగ సందర్భంగా చీరలు ఏదైతే ఉందో అది మహిళలు సంతోషపడుతూ మనస్ఫూర్తి ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి కూడా మాట్లాడుతూ ధన్యవాదాలు చెప్పండి చెప్తా ఉన్నారు. ఇలాగనే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి మహిళ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం పెట్టిన మహిళకి ఈరోజు ఒక చిరు కానుకగా ప్రతి మహిళకి ఈరోజు ఒక చిరు పంపిస్తున్న గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద మహిళలందరూ ఆశీర్వాదాలు పెట్టిన దానికి ఈరోజు ఇక్కడ మాట్లాడిన మహిళల నిదర్శనం తెలియజేసుకుంటూ ఈరోజు కట్టుకుంటున్న ప్రతి చీర ఎన్నికలు ఒక నేతను కుటుంబం ఉంటుందని ఆలోచన మహిళా సోదరి మంది గతంలో కాకుండా క్వాలిటీ లేదు అది లేదు ఇది లేదని మాట్లాడిన సందర్భాలన్నీ మర్చిపోయారు. 5 సంవత్సరాలలో ఈ చీర కట్టుకుంటే మాకు కూడా బాధ్యత ఉంది ఖచ్చితంగా ప్రతి నేతన్న కుటుంబ ప్రతిని ఆలోచన అది మహిళకు వచ్చింది. ఈరోజు దాదాపు 3 లక్షల మందికి సంబంధించి మహిళలకు ఈరోజు చీరలు పంపిణీ చేస్తున్నాం తెలంగాణ 330 కోట్లు ఈరోజు దీనికోసం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ చీరలు బాగా రావాలని శ్రమించిన గౌరవ మంత్రివర్గం కేటీఆర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ ఈరోజు కానుకగా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మహిళలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతాను. సరే, కేసీఆర్ సార్ కొడుకు దగ్గర పోయినాం, ఆయన ఇంటికి పోతే అయిన తర్వాత మళ్ళీ కూడా మేము ఫిట్ చేసినామమ్మా. కేసీఆర్ ధన్యవాదాలు చెప్పండి. నేను 5 బియ్యం తింటున్నా, కేసీఆర్ సార్ ఇచ్చిన బియ్యం తింటున్నా, ఆయన ఇచ్చిన చీర కట్టుకుంటున్నా. నేను మెడికల్ చేసి రిటైర్డ్ అయినా, రిటైర్డ్ అయినా మేడం, నాకు 20,000 పెన్షన్ వస్తుంది. నా మీద డిపెండింగ్ సిస్టర్ ఉంది ఒక ఆమె, ఆమెకు 2,000 పెన్షన్ వస్తుంది. ఇన్ని రోజులు వేయొచ్చు, 2 నెలల నుంచి 2,000 పెన్షన్ వస్తుంది. ఇక మేము కిరాయి కూడా కిరాయిలే,
అయితే అందులో ఉంటున్నాం రెడ్ కట్టడానికి. ఇంట్లో బతికి తీసుకొస్తున్నాం. నా పిల్లగాడు గొప్ప సైన్స్ ఇష్టం. కోట్లలో జీతము. ఒక ఫార్ములా సక్సెస్ అయితే ఎన్నో కోట్ల జీతము. అమ్మ సార్ చెప్పమ్మ సార్ దాకపోని అమ్మ చెప్పాలి. చాలా బాగా చెప్తాను. చీర ఇది చీర అని నేను తీసుకుంటానమ్మా. ఆయన మాకిచ్చిన కోయిను వచ్చినాం. ఇది మా కోయిను వచ్చిన వచ్చింది అందరికి. ఎవరైతే పంచదాకా సరే కేసీఆర్ సార్ కొడుకు దగ్గర పోయినాం. ఆయన ఇంటికి పోతే అయిన తర్వాత మళ్ళీ కూడా మేము ఇది చేసినామమ్మ. కేసీఆర్ ధన్యవాదాలు చెప్పండి. నేను ఐదే బియ్యం తింటున్నా. కేసీఆర్ సార్ ఇచ్చిన బియ్యం తింటున్నా. ఆయన ఇచ్చిన చీర కట్టుకుంటున్నా. నేను మెడికల్ చేసి రిటైర్ అయినా. రిటైర్ అయినా మేడం నాకు 20,000 పెన్షన్ వస్తుంది. నా మీద డిపెండింగ్ సిస్టర్ ఉందో ఆమె వాళ్ళకు 2,000 పెన్షన్ వస్తుంది. ఇన్ని రోజులు వేయొచ్చు. 2 నెలల నుంచి 2,000 పెన్షన్ వస్తుంది. ఇక మేము ఇల్లు కూడా కిరాయిల్లే. అయితే అందులో ఉంటున్నాం రెడ్ కట్టడానికి. ఇంట్లో బతికి తీసుకొస్తున్నాం. నా పిల్లగాడు గొప్ప సైన్స్ ఇష్టం. కోట్లలో జీతము. ఒక ఫార్ములా సక్సెస్ అయితే ఎన్నో కోట్ల జీతము. అమ్మ సార్ చెప్పమ్మ సార్ దాకపోని అమ్మ చెప్పాలి. చాలా బాగా చెప్తాను. చీర ఇది చీర అని నేను తీసుకుంటానమ్మా. ఆయన మాకిచ్చిన కోయిను వచ్చినాం. ఇది మా కోయిను వచ్చినాం వచ్చింది అందరికి. ఎవరైతే పంచదాకా